అందరికి నమస్కారం. ఈరోజు ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరులుగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బృందం ఈరోజు వాళ్ళ ఆస్తులను హడావిడిగా ప్రకటింపజేశారు. లోకేష్ గారు ఆ ఆస్తుల ప్రకటన ఆయన ప్రతి సంవత్సరం చేసినప్పుడు అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం లేకపోతే ఏదో ఒక సమస్యని తప్పుదోవ పట్టించే అన్న సమయాన ఈ ఆస్తి ప్రకటన చేస్తుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్, బినామీల నాయకుడు అటువంటిది అందరికీ కూడా తెలిసిన అంశమే. తను ప్రకటింపజేసేటువంటి అసెట్స్ అంతా కూడా డూప్లికేట్ అన్నటువంటిది చిన్నపిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు. అటువంటిది ఈరోజు హడావిడిగా తను ఆస్తులు ప్రకటింపచేయడం చాలా అనుమానాలకు తావిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి ఎప్పుడు అసెట్ కాదు, వాళ్ళిద్దరూ లయబిలిటీస్ ఈ రాష్ట్రానికి. చాలాసార్లు చెప్పాం వాళ్ళిద్దరు ఈ రాష్ట్రానికి ఎప్పుడు కూడా అసెట్ కాదు, వాళ్ళిద్దరు లయబిలిటీస్ అని చెప్పి. ఒక పక్కన ఐటీ వాళ్ళు అహ్మద్ పటేల్కు 400 కోట్ల దానిపైన ఐటీ నోటీస్ ఇచ్చినప్పుడు లింకులన్నీ ఒకదానికొకటి బయటపడుతుండగా హడావుడిగా ఆస్తి ప్రకటన చేశాడు. ఈ డూప్లికేట్ ఆస్తి ప్రకటన కాదు, ఒరిజినల్గా నీ బినామీల పేరుతో దాచినటువంటి ఆస్తులు విదేశాలలో, బయట రాష్ట్రాలలో నీ యొక్క బినామీలు మొత్తం కూడా నువ్వు వాళ్ళ ఆస్తులన్నీ ప్రకటింపజేస్తే ప్రపంచంలోని అతిపెద్ద దోపిడీదారుడిగా నువ్వు గుర్తింపు పొందుతావు. తన పిఏ దగ్గరనే 2000 కోట్ల పైగా లెక్క, తన పిఏ అండ్ కొందరి దగ్గర రైట్ చేస్తేనే 2000 కోట్ల పైగా వీరు అవినీతిమయం చేశారు అని చెప్పి ప్రూఫ్స్ దొరికాయి. ఇంకా మొత్తం బినామీల వ్యవహారం తెస్తే ప్రపంచంలోనే ఒక పెద్ద అవినీతి పరుడిగా డెఫినెట్గా సృష్టింపబడతాడు. సృష్టింపబడేది కాదు, ఆయన ప్రూవ్ అవుతాడు. దాదాపుగా 7 లక్షల కోట్లు దోచుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ఏదో హడావిడిగా ఆస్తి ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉంది. తన అక్రమ అవినీతి హవాల వ్యాపారాలపై చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా నోరుప్పారా? ప్రపంచంలో జరిగే ప్రతి అంశం పైన అమరావతి నుంచి కరోనా వరకు రోజు గంటల కొద్ది మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు తన అవినీతి సామ్రాజ్యంపై ఎందుకు నోరు ఇప్పట్లేదు? చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా తప్పుడు పనులు. నిద్ర లేచి దగ్గర నుండి ఎదుటివారిపై నిందలు మోపి చంద్రబాబు అండ్ వాళ్ళ యెల్లో గ్యాంగ్ తమపై వస్తున్నటువంటి 1000 కోట్ల రూపాయల స్కాములపై ఎందుకు మాట్లాడారు? ప్రజాజీవితంలో ఉన్నప్పుడు తనపైన, తన బినామీ వ్యక్తులపైన ఇన్ని 1000 కోట్ల రూపాయల ఆరోపణలు వస్తున్నా మాట్లాడడం లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు నిప్పన లేకపోతే చంద్రబాబు నాయుడు తుప్పన? తన నోరిప్పకపోతే తను నీతివంతుడు అనుకుంటారని తను అనుకుంటున్నాడా? నోరు విప్పినంత మాత్రాన తన అవినీతి అంతా కూడా రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకంతా కూడా తెలిసిపోయింది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు. అవినీతి అక్రమాల హవాలా సామ్రాజ్యానికి సంబంధించిన వివరాలపై ఏనాడు విచారణ కోరిన నిప్పునాయుడు గారు అవినీతి చేసినటువంటి చిట్టా ఒకసారి మనం చూస్తే, గతంలో 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అవినీతిపై బీజేపీ వాళ్ళు కమలదళం పేరుతో చంద్రబాబు 100 తప్పులపై చార్జ్షీట్ వేశారు. బాబు జమానా అవినీతి ఖజానా అని అప్పట్లోనే వామపక్షాలు చంద్రబాబు గారిపై పుస్తకం రాశాయి. నకిలీ స్టాంపుల కుంభకోణం నుంచి పనికి ఆహార పథకం, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, ఏలేరు, రహేజ స్టాంపులు, మద్యం, ఇలా ఎన్నో స్కాములు చంద్రబాబు గారు గత 9 ఏళ్ల పనిలో జరిగాయి. చంద్రబాబు నాయుడు అవినీతిపై హెరిటేజ్ నుంచి సత్యం, రామలింగరాజు గారు డబ్బులతో లోకేష్ చదువుల వరకు, శ్రీమతి గౌరవనీయులైనటువంటి వైఎస్ విజయమ్మ గారు 2400 పేజీలతో పిల్లు వేశారు. గత 5 ఏళ్ళు తిరిగి అధికారంలోకి వచ్చాక
అమరావతి నుంచి పట్టిసీమ పోలవరం నీరు చెట్టు ఉపాధి హామీ నిధులు విశాఖ ల్యాండ్ స్కామ్ మద్యం జన్మభూమి కమిటీలు ఇసుక మైనింగ్ మాఫియా సదాపర్తి భూముల అమ్మకం ఆగ్రిగోల్డ్ భోగాపురం నోట రద్దు విషయంలో హెరిటేజ్ను ఫ్యూచర్ గ్రూప్కు హడావిడిగా అమ్మడం ఫైబర్ నెట్ ఓటు నోటు వరకు ఎన్నో స్కాములు వీటన్నిటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి చక్రవర్తి చంద్రబాబు రూపాయలు 6 నుంచి 7 లక్షల కోట్ల పైగా అవినీతి అంటూ పుస్తకం కూడా వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమ ఆస్తులపై 2005లో నందమూరి లక్ష్మీపార్వతి గారు దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదుపై ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకొని నీతులు వల్లిస్తుంటాడు. 1978లో చంద్రబాబు గారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా తనకు 350 రూపాయల జీతం నుంచి ఇప్పుడు ఇన్ని 1000 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు అనేటువంటిది ఆశ్చర్యకరం. 2 ఎకరాల భూమి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 6 నెలల గడువు ముగిసిన తర్వాత స్టే పొడిగింపు ఉండదు అన్నది తెలుసు. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటివరకు ఎలాంటి పొడిగింపు పొందలేదని ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొస్తే స్టే లేనట్టుగానే భావించాల్సి ఉంటుందని అందువల్ల లక్ష్మీపార్వతి గారి ఫిర్యాదుపై విచారణ కొనసాగిస్తామని ఏసీబీ కోర్టు ఇటీవల స్పష్టం కూడా చేసింది. తాజాగా చంద్రబాబు నాయుడు గారు పిఎస్ శ్రీనివాస్ ఇతర ఐటీ సోదాలలో ఐటీ శాఖకు దొరికినటువంటి 2000 కోట్ల అక్రమ లాభిదావులకు సంబంధించినటువంటిది అమరావతి నుంచి ఢిల్లీలోని అహ్మద్ పటేల్ వరకు విస్తరించినటువంటి హవాలా సామ్రాజ్యంపై నిప్పునాయుడు గారు ఎందుకు నోరు విప్పడం లేదో ఆశ్చర్యం కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు అవినీతి హవాలా సామ్రాజ్యం అమరావతి నుంచి ఢిల్లీలోని అహ్మద్ పటేల్ వరకు విస్తరించింది. చంద్రబాబు హవాలా పాములు పుట్టలాగా తొవ్వే కొద్దీ 1000 కోట్లు అక్రమాలు బయటకు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బాబు గారు కాంగ్రెస్కి ఎంత కప్పం కట్టారో బయటకు వస్తోంది. వైఎస్ఆర్ మరణం తర్వాత చీకట్లో చిదంబరం అన్ని అప్పుడు పనిచేసినటువంటి కర్ణాటక గవర్నర్ భరద్వాజ గారిని కలిసిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు హస్తం అనుబంధాన్ని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇప్పుడు అహ్మద్ పటేల్కు ఐటీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరిప్పడం లేదో టీడీపీ వాళ్ళు చెప్పాలి. రాష్ట్ర విభజనకు కూడా చంద్రబాబు నాయుడు గారు సహకరించారని గతంలో ఉన్నటువంటి అనుమానాల్లో రీటైల్ ఎఫ్డీఐపై అనుకూలంగా ఓటేశారు. అప్పుడు చూసింటారు తెలుగుదేశం ఎంపీలు, మేము ఓటేయడానికి వెళ్ళాం డోర్లు క్లోజ్ అయిపోయాయనేటువంటి మాటలు మాట్లాడారు అని అంటే ఆ రోజు అందరూ నవ్వుకున్నారు. తన అవినీతి డబ్బును తనపైన కేసులు రాకుండడానికి రాష్ట్ర విభజనకు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆయన సహకరించాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన రైతుల సమస్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే దానికి సపోర్ట్ ఇచ్చి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిన దగ్గర నుంచి ఇప్పుడు అహ్మద్ పటేల్ వ్యవహారం వరకు ప్రతి ఒక్క సందర్భంలో కూడా వీళ్ళ బంధం బయటపడుతోంది. చంద్రబాబు నాయుడు గారి హవాలా స్కాము ఐటీ అధికారులు 4 నెలలుగా కన్నేశారు. దీంతో గత ఏడాది 2019 నవంబర్లో ఢిల్లీ ముంబై ఈరోడ్ పూణే ఆగ్రా గోవాలలో కాంట్రాక్ట్ సంస్థల కార్యాలయాల్లో దాదాపుగా 42 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే బోగస్ బిల్లుల ద్వారా అంటే షెల్ కంపెనీల ద్వారా దాదాపు 3300 కోట్ల కమిషన్లు చేతులు మారినట్టు ఐటీ శాఖ కూడా గుర్తించింది. ఇందులో భాగంగానే ఒక కాంట్రాక్ట్ సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖుడికి రూపాయలు 150 కోట్ల పైగా ముడుపులు ముట్టాయని పక్క ఆధారాలు సేకరించినట్టు సిబిడిటి అధికార ప్రతినిధి అహ్లోవాలే గారు గత సంవత్సరం నవంబర్ 11 ఆయన ప్రకటించారు. తాజాగా చంద్రబాబు వద్ద 20 ఏళ్ల పాటు పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గారు ఇంట్లో సోదాలు చేస్తే ఆయన దాదాపుగా 2000 కోట్ల పైగా అక్రమ లావాదేవీలు గుట్టు కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. మరి పిఎస్ శ్రీనివాస్ దగ్గర దొరికినటువంటి డాక్యుమెంట్ల ఆధారంగా గత ఎన్నికల సమయంలో సోనియాగాంధీకి అత్యంత సన్నిహితులైనటువంటి అహ్మద్ పటేల్కు 400 కోట్లకు పైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో పంపించినట్టు ఐటీ శాఖ గుర్తించింది. దీనిపైన వివరణ ఇవ్వాలని అహ్మద్ పటేల్కు ఐటీ శాఖ నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు ఈడీ భారతదేశంలోని ఇతర ప్రముఖ దర్యాప్తు సంస్థల రంగులోకి దిగి అమరావతి టు ఢిల్లీ విస్తరించిన హవాలా వ్యాపారంపై గుట్టు తవ్వి తీస్తోంది. వీళ్ళ అవినీతిమయమైనటువంటి దాదాపుగా
వేల కోట్లు ఏ రకంగా హవాలా ట్రాన్సాక్షన్ మార్చుకున్నారు, తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బునంతా కూడా ఎలాగ రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు ఇచ్చి ఈయన పరపతి కాపాడుకోవాలని, భవిష్యత్తులో ఈయన అవినీతి బయటకు రాకూడదని చెప్పి ఈయన చేసినటువంటి అక్రమాలు నిజంగా సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో దోచుకున్నటువంటి సొమ్మునంతా కూడా నీ స్వార్థ ప్రయోజనాల కోసం, నీ యొక్క క్రెడిట్ కోసమో, లేకపోతే నిన్ను రక్షించుకోవడం కోసమో వేల కోట్లు ఇతరులకు తరలించి రాష్ట్ర ప్రజల్ని అప్పులమయం చేసిపోయావు. మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం, తన పైన పుస్తకం కూడా ముద్రించాం, ఏ రకంగా ఏ స్కామ్లు ఎట్లా జరిగినాయి, 7 లక్షల కోట్లు ఏ రకంగా అవినీతి చేశాడు అటువంటిది కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హవార మార్గంలో దేశంలో ఆయా పార్టీలకు పప్పు బిల్లలాగా పంచాడు. అంటే ఇక్కడ చూసిన సొమ్ముని అన్ని పార్టీలను పంచుకుంటూ ఈయన దేశంలో ఏదో ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే అహ్మద్ పటేల్ కూడా దాదాపుగా 400 కోట్లు ఆయన ముట్టజెప్పాడు. ఈ అంత డబ్బు ఎట్టొచ్చింది? సాగునీటి ప్రాజెక్టులలో కమిషన్లు, ఇళ్ల నిర్మాణంలో భూగర్భ డ్రైనేజీల పేరుతో ఇవంతా దోచుకొని ఆ రకంగా చేశాడు. గతంలో మేము ఒకసారి చెప్పాం, తను ఏ రకంగా అయితే లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి నీళ్ళను పంప్ చేస్తామో ఆ రకంగా ఆయన బినామీ ఇంట్లో, ఇల్లీగల్గా ఉన్నటువంటి ఇంట్లో పెట్టి అక్కడి నుంచి కోట్లాది వేలాది కోట్లాది లిఫ్టుల ద్వారా ఏ రకంగా నీళ్లు తరలిస్తారో ఆ రకంగా వేల కోట్లు తన బినామీలకు, ఇతర పార్టీలు తనకు సంబంధించినటువంటి తనను రక్షించాలని వేడుకున్న పార్టీలకు కానీ విదేశాలకు కానీ తరలించినట్టు మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ ఐటీ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం చూస్తే హవాలా సూత్రధారి అయినటువంటి ఈయన ఆంధ్ర బిగ్ బాస్ చంద్రబాబు గారి పైన వెంటనే కేసులు బుక్ చేసి అరెస్ట్ చేసి విచారణ జరగకపోతే చాలా నష్టం జరుగుతుంది. ఈయన అరెస్ట్ చేసి విచారణ జరిపితే ఈ హవాలా రాకెట్ వెనకలు ఉన్నటువంటి పాత్రదారులు, సూత్రదారులు అందరూ బయటకు వస్తారు. 40 సంవత్సరాల అవినీతి సామ్రాజ్యం ఊడలన్నీ కూడా బయటకు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు తను ఎప్పుడు కూడా ఒక ప్రజానాయకుడిగా వివరించలేదు, ప్రజానాయకుడిగా ఏ రోజు పాలించలేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక కార్పొరేట్ కంపెనీగా, ఆ కంపెనీకి సీఈఓగా ప్రకటించుకొని రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా వ్యాపార కొనలు చూశారు. తప్పితే రాష్ట్రం అంటే ప్రజలని, వారి సంక్షేమం కోసం నాయకుడు పనిచేయాలని ఏ రోజు కూడా ఆయన ఆలోచన చేయలేదు. చంద్రబాబు అంటేనే వ్యాపారం, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు తన పార్టీ మనుగడ కోసం, తన కేసు నుంచి బయటపడడం కోసం, దేశంలోని ఆయా పార్టీలను మెప్పించేందుకు, స్నేహాస్తం కోసం ఆంధ్రాలో దోచుకున్న వేల కోట్ల డబ్బులను హవాలా రూపంలో రాష్ట్రాలు, అటు నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు తరలించాడు. అంతటితో ఆగకుండా సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకొని తన అవినీతి సామ్రాజ్యాన్ని అక్కడ కూడా విస్తరింపజేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఎన్నికలలో ఒంటరిగా గెలవలేదు. మనకందరికీ కూడా తెలుసు, తన ఎన్టీరామారావు గారిని వెన్నపోటు పడిచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తు, ఎన్నికల్లో ఆయనకు ప్రజాబలంతో ఒంటరిగా ఎప్పుడు గెలిచేటువంటి అవకాశం ఉండదని తెలిసి ఎప్పుడు కూడా ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, డర్టీ పాలిటిక్స్ చేయడం, లాబీ పాలిటిక్స్ చేయడం, చిన్నదాంతా గట్టెక్కడం, ఇది తాను పరిపాలన చేసినటువంటి అన్ని రోజుల్లో కూడా. చంద్రబాబు నాయుడు గారు 40 ఇండస్ట్రీ అయినా ఏ రోజు కూడా ప్రజానాయకుడు కాలేదు, ఒక లాబీస్ట్గానే మిగిలిపోయాడు. ఆయనకు ఒక పొలిటికల్ పెరాలసిస్ ఆయనకు ఉంది, ఊతకర లేకుండా రాజకీయాలు అడుగైన ముందుకు వేయలేనటువంటి మరుగుజ్జు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2015లోనే చంద్రబాబు నాయుడు పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నోటు ఓటు ద్వారా 200 కోట్లు పెట్టి అక్కడ ఎమ్మెల్యేని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. గత ఎన్నికల నాటికి తన హవాలా వ్యాపారాన్ని దేశాన్ని చుట్టి, దేశవ్యాప్తంగా తన అవినీతి మొక్కలు నాటి రాష్ట్రాన్ని పరువు తీశాడు. అక్కడ ఆ రోజు అర్ధరాత్రి ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికి పరిగెత్తుకుంటా అమరావతిని వచ్చాడు. ఇప్పుడు 2000 కోట్ల ఐటీ నోటీసులు వస్తానే హడావిడిగా అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ హైదరాబాద్కు పోయి తన యొక్క ఆడిటర్స్తో సమావేశం పెట్టి నన్ను ఏదో రకంగా బయట వేయండి అని చెప్పి నీచ స్థితికి దిగజారాడు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతిని ఆ దేవుడు నిన్ను కాపాడలేడు. చంద్రబాబు నాయుడు గారు పాపం పండింది. చంద్రబాబు నాయుడు గారి తప్పులు 100 కాదు 1000 దాటిపోయి అందుకే ఈరోజు చంద్రబాబు గారి అవినీతి హవాలా సామ్రాజ్యం అంతా కూడా బద్దలవుతుంది. ఇంతకాలం నేను నిప్పు అన్నటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మంటలు నిప్పినటువంటి ఈ నిప్పు చంద్రబాబు నాయుడు ఇంకా భవిష్యత్తులో నిప్పు లాంటి తీహార్ జైలుకో లేకపోతే మరో జైలుకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి తనకు వచ్చింది.
ఇంత జరుగుతున్నా, ఇన్ని ఇంత అవినీతి అక్రమాలు జరుగుతున్నా, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఐటీ వాళ్ళు స్వయంగా చెప్తున్నా, తనను మోసేటువంటి మీడియా మోస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు అంటుంది, లేని కవరేజులు చేస్తూ ఒక సిగ్గు మాలినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు పెగ్గుల కోసం మాట్లాడుతున్నాడు బహిరంగ సభలలో, మందు గురించి మందులు తాగాలి అనేటువంటిది ఎన్కరేజ్ చేసినటువంటి పరిస్థితిలో మాట్లాడేటువంటి నీచ స్థాయికి దిగజారాడు. ఇవన్నీ కనపడట్లేదు ఎక్కడ కూడా పేపర్లలో వాళ్ళ యొక్క ఎల్లో మీడియా టీం ప్రపంచంలో ఉన్నాయి. నిజంగా ప్రూవ్ చేస్తే ఇవన్నీ మనం ఒకసారి ఆయన వెనక బ్యాక్ అంతా చూస్తే దేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత అవినీతిపరుడు ఉండడు. ఇంత అవినీతిమయం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ ఇంకా రాష్ట్రాన్ని ఇంకా దెబ్బతీయాలి అనేటువంటి కుట్రతో ఇప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసుకొని కడుపు కాలి తనకి ఎప్పుడు నాయకుడు కాలేడు అని చెప్పి అడ్డుగోలుగా మాట్లాడుతూ తప్పుదోవ పట్టించేదానికి ఈ కేసులు ఇన్ని వస్తానా కూడా దీని ఏదో రకంగా తప్పుదోవ పట్టించేందుకు జనచైతన్య యాత్ర అంట. అది జనచైతన్య యాత్ర కాదు, తన బినామీల ఆత్మరక్షణ యాత్ర. ఈ రకంగా చేసుకుంటూ పోతూ రాష్ట్రాన్ని ఇక్కడ పరిశ్రమలు వస్తుంటే పరిశ్రమలు రాకుండా చేయడం కోసం తప్పుడు వార్తలు రాయింపచేయడం, వీళ్ళకి ఒక లాబీ ఉంటుంది, ఒక మాఫియా ఉంటుంది, ఆ మాఫియాకు ప్రతి నెల ఈయన 5 కోట్లు ఇస్తాడని చెప్పి కూడా ఆధారాలు కూడా మేము సేకరించడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తుందంటే వీళ్ళ మాఫియా మిగిలినటువంటి పత్రికలు ఇట్లా రావాలా న్యూస్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలన్నటువంటి దానిపైన పనిచేసేటటువంటి ఒక మాఫియా, ఆ వివరాలన్నీ కూడా త్వరలో బయట పెడతాం. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతావు, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టావు, అవినీతిమయం చేసావు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు ఏదో నిజాయితీ అన్నట్టుగా ఈరోజు ఆ దొంగ అసెట్స్ ప్రకటించదంటే తెలిసిపోతుంది. మరి స్పష్టంగా 400 కోట్ల రూపాయలు ఐటీకి సంబంధించిన అహ్మద్ పటేల్ది ఈయనకు సంబంధం లేదని ధైర్యంగా చెప్పగలుగుతాడా? తన పిఐ ఇతర బినామీల దగ్గర రైట్స్ జరిగినటువంటి 2000 కోట్ల పైన ఈ రోజున వివరంగా మాట్లాడుతున్నాడా? అన్నీ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ మాటలు. సగబిటి చేస్తాడు, సగబడి చేస్తాడు, మోసి 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 ఈ ఎల్లో మీడియా కూడా లాస్ట్కి ఏమైపోతుంది? ఒకడు ఒక టైరుకు గాలి తగ్గిపోతే లేకపోతే పంచర్ అవుతే జాకీలు పెట్టి లేపి టైర్ మార్చచ్చు. యాక్సిడెంట్తో సహా మొత్తం ఇరిగిపోయినటువంటి ఆయన రాజకీయము ఈరోజు ఎంత లేపినా ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేదని కూడా ఎల్లో మీడియా గమనించుకోవాలని చెప్పి చెప్తూ ఇట్లాంటి అవినీతి పరుడిని త్వరగా అరెస్ట్ చేసి దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపితే రాష్ట్రానికి ఈయన చేసినటువంటి నష్టం అంతా కూడా బయటకు వస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నా. విమర్శలకు ఏ రోజు పరిమితం కాదు. తన అధికారం పబ్బం కట్టుకోవడం కోసం తన ఆస్తుల్ని బయటికి రాకుండా తన వ్యవహారాలన్నీ కూడా గుట్టు బయటకు రాకుండా కోసం ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళ కాళ్ళ మోకాళ్ళ చీకట్లో చిదంబరంను కలిసింది ఎందుకండి? ఎందుకు 27 స్టేలు తెచ్చుకున్నాడు? ధైర్యంగా సిద్ధం కావచ్చు కదా ఎన్క్వైరీస్కి, అక్కడే ఆయన బండారం బయటపడుతోంది. ఏది తనపైన ఎన్క్వైరీకి వచ్చినా వెంటనే ప్రభు అని చెప్పి ఇంకా అవన్నీ మనకు అందరూ తెలుసు ఏ రకంగా ఆయన స్టేలు తెచ్చుకుంటాడు. గతంలో విజయమ్మ గారు కేసు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ తప్పుడు లేకుండా అటువంటి కేసుల్ని కాంగ్రెస్ సోనియా గాంధీ గారి ప్రోద్బలంతోనో తెలుగుదేశం చంద్రబాబు గారి ప్రోద్బలంతోనో ఎరంనాయుడు గారు కానీ శంకర్రావు గారు అని కేసులు వేశారని స్వయంగా వాళ్ళే చెప్పారు. అదే టైప్ కేసెస్ విజయమ్మ గారు వేస్తే స్టాఫ్ లేదు అని చెప్పే పరిస్థితికి ఆ రోజు కోర్టు తీర్పునిచ్చిందంటే ఇంకేం మాట్లాడాలి? ఇటువంటి వ్యక్తి ఆ అసెట్స్ ప్రకటింపచేసి తను బయటపడుతున్నటువంటి బండారం మాట్లాడకపోవడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ప్రజలు ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు, వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఆయన ఎలాగ కంగారు పడి ఎలాగ మ్యానిపులేట్ చేస్తాడో అని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవన్నీ మ్యానిపులేషన్స్, కానీ ఇప్పుడు తప్పించుకోలేడు, రెడ్డి అన్నట్టుగా దొరికాడు. త్వరలో ఇతని బండారాలన్నీ బయటకు వస్తాయి, క్లియర్ కట్గా ఎవిడెన్సెస్తో సహా దొరికినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఆయన ఫేస్లో కంగారు మనం చూస్తాం. తను ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక మందు తమ్ముళ్ళు బాధపడితే మందు తాగాలి కదా అనేటువంటి మాటలు తను మాట్లాడుతున్నాడు అంటే పెగ్గులు వేసుకోవాలి కదా అని మాట్లాడుతున్నాడంటే ఒక నాయకుడిగా ఆయన ఏ స్థాయికి దిగజారాడో అర్థం చేసుకోవచ్చు.